మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్. కొన్ని పోర్షన్స్ లో నాకు శ్రీదేవి గారు కనిపించారు. మీరు ఏదైతే కాన్సెప్ట్ పెట్టిర్రో చాలా బాగా చేశారు. చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. వెనక ఏంటి అసలు కీపింగ్ చేయండి సరిగా, నువ్వు రాత్రి తిన్నాలా ఉన్నా తెలుసా నువ్వు? ఒక్క నిమిషం, ఈ అమ్మాయి ఎందుకు ఏ పొలంలో నుంచో పెడితే కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా, కొంచెం చూపిరా. ఏంటి హిప్ మూమెంటా, ఏంటి హిప్ మూమెంటా? నేను అదిరి తిన్నా ఆడకూడదురా, పోతాను నేను, పోతాను, నాకు ఇది వద్దు. చాలా నీట్ గా క్లీన్ గా సహృద, మీరు చాలా బాగా చేశారు. మొత్తం లెగ్స్ కనపడకుండా అసలు ఫాస్ట్ గా ఉంటది. మనకు బయటకు వెళ్ళాక ఏదో సందులోకి వెళ్ళడం లేదు. చిరోదన్మ ప్రదేశే శుచుమని విల సత్సైకతే మౌక్తకానాం మాలా క్లుప్తాస్మనస్త స్ఫటిక మణిని బైర్ముక్తి ఖైర్మ ఉండి తాంగహ. ఎవరు నువ్వు? నేను బద్రి, బద్రీనాథ్. ఈ వాయిస్ ఆయిందే. తెలివనడు చెప్పడు. చెప్పాలి బ్రదర్, ఆఫ్టర్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నాలంటోని చెప్పాలి బాబాయ్. మొన్న బ్యాంక్ లో గొడవ పడ్డావు ఏంటి? బ్యాంక్ లోకి వెళ్ళగానే పాన్ డీటెయిల్స్ అడిగారు. ఆకు అక్క సున్నం అన్నాను. సున్నం అనే లోపే బుర్ర కన్నం పడేలా కొట్టేసాను. మనం బంగాళ దుంపలు కొన్నప్పుడు పుచ్చి అన్ని పక్కన పెట్టేస్తాం, తిరిగి అయ్యే మనకి సమోసాలో వస్తుంటాయి. తలరాత అంటారు. పనికి మాలిందానా? నా పేరెంట్స్ కెసుతున్నారే పనికి మాలిదానా అని. ఒక కొబ్బరి బొండ అయ్యమ్మా రాలేదా? అదిగో అక్కడ ఉంది కదా పక్కన. ఏయ్, 50 రూపాయలు. ఏమన్నా తగ్గదా? ఏమే తగ్గుతావేటే, తగ్గదంట. నాది అరేంజ్ మ్యారేజ్ అనుకున్నారా? యాక్సిడెంటల్ మ్యారేజ్. ఒక రోజు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇన్ని గుద్ద కేసు పెడతా అన్నాడు. మరి కేసు వద్దురా బాబు, నేను ఏం చేయాలి చెప్పన్నా. మా అక్కని చేసుకోమన్నాడు, చేసుకున్నాక తెలిసింది ఆ కేసు కంటే ఈ కేసు పెడుతుంది. బోర్ కొడుతుంది గోవా కోదం. అరే నాకు ఉబ్బర వస్తుంది, నాకు ఏసీ కావాలి. బంద్ చేయనా? అరే కావాలన్నానా? అరే ఏసీ చూడండి సరిదైతే లేదు. అరే దానికి కిటికీ కిటికీ కింద దీపకొచ్చు కదరా.
అరే తాగొద్దురా అని చెప్పి పర్ఫ్యూమ్ కొడదాం, నువ్వు తాగరా, రాజు కూడా తాగరా, కొంచెం నడుపురా, కొంచెం నడుపురా. పేదలంటే ప్రాణాలిచ్చే మన అన్న రాదు. అవును, నీ చేతిలో మూడు నిరోజు వర్గాల్లోనే ఎంత, నిరోజు వర్గాల్లోనే ఎంత. అక్కడ మీ నాన్నకి సెకండ్ సెటప్ ఉంది, కూతురు కూడా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మా నాన్న అలాంటి వాడు కాదు. నాన్న చెప్పు, నాన్న నాకు చెల్లుందా? బోల్డ్ మంది ఉన్నారు నీకు చెల్లెండి, నువ్వే నాకు అనుమానం. ఇంతకీమెవరు? లిల్లీ, నా పిల్లల గాబే తల్లి. ఇంతకు ముందు రమేష్ గారు బాగా క్లోజ్ గా తిరిగేవాడు కదా, ఏడాడు ఆడే లిల్లీ. మాది మంచిపురం అండి, మా ఊర్లో అందరూ మంచోలే. మా తమ్ముడు చాలా త్యాగాలు చేశాడు మంచి కోసం. ఈయనేం త్యాగం చేశారు? ఈ స్కిట్ కోసం నాలుగు తీసేసుకున్నా డైలాగ్ లేకుండా. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అయితే ఏదో అన్నాడు, అచ్చు గుద్దినట్టు హీరోలా ఉన్నాడు అంటున్నాడు. ఇది డైలాగ్ ఇస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది అండి. మావిడ చనిపోయింది అండి. ఎలా? ఇందాక నూతులు పడి చనిపోయింది. వస్తున్నాను, అన్నం వండుదామని పెడితే కుండ పగిలిపోయింది. ఇంట్లో అన్నం వండుకోండి, ఈ కుండ కదండి. ఇప్పుడు మావిడ చనిపోయింది కదా, దాని సెవెన్ చుట్టూ తిరగాలి కదా. నేను ఎలాగో అన్నం పెడతా, మీరు అన్నం పెట్టుకోలేరా? నాలెవరి పేరు వైశాలి, షీస్ ఫ్రమ్ బెంగాలీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టావో లేదో తెలీదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే. నీ టీమ్ లో వచ్చింది బెంగాలీ, ఇప్పుడు నువ్వు స్కిట్ కొట్టాలి. నేను స్నానం చేయాలి, నీళ్ళు తీసుకొని రా. ఇప్పుడు తెస్తానమ్మా. రే, అడుగు ముందుకు పెట్టావంటే పగిలిపోద్ది. నేను తీసుకొస్తానమ్మా. ఎవడే? మీ తమ్ముడే మూసుకుని కూర్చున్నాడు, నా మొగుడు మూసుకొని కూర్చుంటాడు, తెరుచుకొని కూర్చుంటాడు. నీకేంది నగర వచ్చినా? లెట్స్ వెల్కమ్ అత్త కోడళ్ళు. నాకెందుకో శృతి, నా కాంపిటీషన్ లాగా వచ్చేస్తా. నీకెవరు వస్తారు? గట్టిగా పట్టుకోకు, బిట్టు ఊడిపోతా. కోడళ్ళు స్వీట్ కాబట్టి మీకు స్వీట్లు, అత్తలకి ఎలాగో షుగర్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళకి. కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తల అందం కొంచెం తగ్గిందా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ అందం తగ్గితేనే కదా కోడళ్ళు వస్తారు. టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. 15 లక్షలు మనకు వచ్చేసాయి కాదు, నాకు ఎందుకో చూస్తుంటే 1 లక్ష రూపాయలు చిట్టి వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడేమో 15 లక్షలు అంట. భర్త అనేవాడు ఎందుకు అంత మంచిగా ఉంటాడు? పెళ్ళ మాట వింటాడు కాబట్టి. మీరు చెప్పండి. అమ్మ అడుగు జాడలో ఉంటాడు కాబట్టి. కాదండి, అతను భర్త కాబట్టి. మీరు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారా? నిజంగా చెప్పాలంటే నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను, నాకు ఇది ఇవ్వు అని అనను. ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి అని. అలా అనుకునే చాలా మంది మోసపోతున్నారు, ఆయనకు చాలా పనులు ఉన్నాయి. మీకు ఏం కావాలో కరెక్ట్ గా అడగండి. ప్రతి వాళ్ళు దేవుడా నీకు తెలుసు కదా నాకేం కావాలో అంటే నాకేం తెలుసు అనుకుంటాడు. ఒక్క అత్త కూడా నా కోడలు బాగుండాలి అనుకోట్లా. మీరేమనుకుంటారు? మీకు పర్ఫార్మెన్స్ కి పేమెంట్ అని చెప్పారా వీళ్ళకి? ఈ మధ్య కాలంలో జనరేషన్ ఎలా తయారైపోయిందంటే అత్తలు అత్తల్లా కనిపించట్లేదు, అమ్మలు అమ్మల్లా కనిపించట్లేదు. కొత్తగా పెళ్ళైన భర్త భార్య కోసం ఏం తీసుకొస్తాడు? మల్లెపూలు. అది ఎక్కడ పెట్టుకుంటావు? ఇదేంటి జుట్టు కాదా? ఎక్కడ పెట్టుకుంటావు? ఆయన ఎక్కడ ఒక్కడ పెడతాడులే. సుమా అట్ట ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా, ఆ అమ్మాయి ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. అరే ఏంట్రా నాకు భయం వేస్తుంది, వాళ్ళ చేతిలో కత్తిలో గొడ్డలు ఉన్నాయి. నువ్వేం భయపడకరా, ఇంకేమన్నా నరికేయడానికి. నరేష్, నీ గురించి మా నాన్నకి అన్ని చెప్పేసా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మాయి ఈఎంఐనా? ఈఎంఐనా? ఇక నేను చూసుకుంటాను, ఇక నేను చూసుకుంటాను.
నేను అప్పుడెప్పుడు దిల్ సినిమా చేసేటప్పుడు నువ్వు చెకోడీలు తింటున్నావా? ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నువ్వు చెకోడీలు తింటున్నావు. మీరు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎట్లయితే సేమలో సీకత గడిసి చిత్త కొట్టించుకుంటారు తెలుసునా? ఓ మనలాగేనా? మీరు కూడా మనం స్టార్ట్ చేస్తే తలుపులకు కూడా తెల్లారి పరిగెత్తుంది. అల్లుడు అంటే ఎట్లుండాలా? పొరపాటున నేను మీ అల్లుడు అంటే మీరేం చేస్తారు? కోసి కారం పెడతాను రోయ్. హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మలా జంటవ్వనా. అది ఎలాంటి వాళ్ళు తెలుసా? పొడవ రిజర్వ్ గారు ఐటాకులో నాకు పరమాన్నం పెడుతుండే చూడనుకున్నా. ఆడు కొమ్మన్నకు ఆటా బొమ్మలు ఇస్తే దయగలమ్మారాజు ధర్మాత్ముడు అనుకున్నా. కాటు వేసేదాక తెలియదమ్మా తెలియదమ్మా. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. అభి అన్న నా అవసరం తీరిస్తే, రాము అన్న నా ఆకలి తీర్చాడు. అదైతే నాకు బాగా గుర్తున్న క్షణాలే. తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని. Hats off to all of you. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.